హలో, అందరికి నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్ కి స్వాగతం అండి. ఈరోజు స్వీట్ రెసిపీ టూటీ ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా మల్టీగా మనం అన్ని కలర్స్లో చేసుకోవచ్చండి. స్వీట్స్లో, బన్స్లో, ఇంకా కేక్స్లో అలా యూస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ అనేది మనం బేకరీస్లో కొంటూ ఉంటాము యాక్చువల్గా, కానీ బేకరీస్లో కాకుండా నార్మల్గా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ టూటీ ఫ్రూటీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్, ఇంకా వెరైటీ రెసిపీస్ మీకోసం నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్. తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం రాపాపాయ, పచ్చి బొప్పాయికాయని తీసుకోవాలి. ఈ బొప్పాయికి టూ సైడ్స్ కూడా ఇవి మనం కట్ చేసేసుకోవాలి అటు ఇటు. ఆ తర్వాత మనం ఒక పీలర్ తీసుకొని పైన గ్రీనిష్గా ఉండే ఈ మొత్తం పొట్టంతా కూడా నీట్గా తీసేసుకోవాలండి. ఇలా దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ లోపల సీడ్స్ ఇవన్నీ ఏమన్నా కానీ మనం తీసేసుకోవాలి. లోపల ఉండే చిన్న చిన్న సీడ్స్, ఇంకా ఈ వైట్గా ఉండేది మొత్తం కూడా మనం పైన అసలు ఏమీ లేకుండా కట్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. మొత్తం ఈ భాగం అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా ఇలానే తీసేసుకొని నీట్గా పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది మళ్ళీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం. ఇది టూటీ ఫ్రూటీకి మనకి చాలా చిన్నగా ఉంటేనే, వీలైనంత చిన్నగా పీసెస్ ఉంటేనే బాగుంటాయండి. ఇలా ఈ స్క్వేర్ లాగైనా ఇలా అన్ని పీసెస్ కూడా మనకి సేమ్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్ మొత్తం కూడా చూడడానికి బాగున్నాయి కదా, అన్నీ ఒకే సైజ్తో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పీసెస్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. మరో స్టవ్ మీద వెలిగించేసి ఇంకొక కడాయి తీసుకున్నాను. దాంట్లో మనం 1 కప్ వాటర్, 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్ కూడా ఉడుకుతూ ఉన్నాయండి. మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. మనం ఇది ఎందుకు ఉడకబెట్టుకోవాలంటే, పాలు ఉంటాయండి పచ్చిపప్పాయిలో, అవి మొత్తం కూడా స్మెల్ అట్లేం లేకుండా ఉండటం కోసం లైట్గా ఇవి మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిలా వడబెట్టుకోవాలి. మళ్ళీ మనకి పంచదార మెల్ట్ అయిపోయింది మొత్తం కాబట్టి, ఈ ముక్కలు మొత్తం కూడా, బొప్పాయి ముక్కలు మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది వెనీలా ఎసెన్స్ అండి, కొంచెం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలిపి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. ఇలా 5 మినిట్స్ ఉన్న తర్వాత మనం ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి. ఇలా ఒక పీస్ తీసుకొని మనం ఇలా ఒత్తి చూస్తే మనకి తెలుస్తుంది, ఉడికినట్లు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం వీటిని తీసుకొని మనం ఎన్ని కలర్స్ అయితే మనం టూటీ ఫ్రూటీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని కలర్స్లో మనం అన్ని విడివిడిగా వేసుకోవాలండి. వీటిని ఫస్ట్ మనం వడగట్టుకోవాలి. పంచదార పాకం నుండి కూడా ఈ పీసెస్ వడగట్టుకొని బౌల్లో వేసేసుకోవాలి. మనం ఎన్ని కలర్స్ అయినా చేసుకోవచ్చు అండి, టూటీ ఫ్రూటీ మల్టీగా చేసుకోవచ్చు. ఇది ఫుడ్ కలర్ అండి, గ్రీన్ కలర్ ఇది. ఒక చిటికెడు షుగర్ సిరప్లోనే వేసుకొని కలుపుకోవాలి మనం, వాటర్లో మిల్క్లో అలా కలపకూడదు. కలిపేసి గ్రీన్ కలర్ వేసేసాను. ఇది రెడ్ కలర్, రెడ్ కలర్ కూడా కొంచెం షుగర్ సిరప్ తీసుకొని అందులో మిక్స్ చేసుకొని బాగా ఇది వేరే ఒక బౌల్లో వేసేద్దాం. నెక్స్ట్ యెల్లో కలర్ సేమ్ అండి, ఇది కూడా యెల్లో కలర్ కూడా చక్కగా కలుపుకొని మనం యెల్లో కలర్ టూటీ ఫ్రూటీ కూడా చేసుకున్నాం.
ఈ మొత్తం కూడా మనం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా కలర్ చేంజ్ అయ్యి ట్యూటీ ఫ్రూటీ మనకి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయండి. మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనం వన్ డే ఆగాలండి. వన్ డే మనం పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఇవి చక్కగా మొత్తం కూడా ఆరిపోయి మనకి ట్యూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది ఎల్లో, రెడ్ గ్రీను మూడు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. గ్రీన్ చాలా బాగుంది కదా. వీటిని వదిలేద్దాం, వన్ డే తర్వాత చూద్దామండి. వన్ డే తర్వాత చూస్తే ఇలా ఉంటాయండి. చాలా మనకి కలర్ఫుల్గా ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఈ ట్యూటీ ఫ్రూటీ అనేది చేసుకోవచ్చు. మనం అనేక రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. స్వీట్స్లో, అనేక స్వీట్స్లో, బన్స్లో, కేక్స్లో, జ్యూస్లో ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ట్యూటీ ఫ్రూటీ మనం బేకరీలో కొనే పని లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్ మీకోసం నేను ఎన్నో చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.